హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి బ్లాగ్స్. ఈరోజు నా వీడియోలో ఎండు నెత్తళ్ళు వంకాయ కాంబినేషన్తో అదిరిపోయే కూర నేను చేసి చూపిస్తాను. ఇలా నేను 200 గ్రాములు ఎండు నెత్తళ్ళు తీసుకున్నాను. చూడండి, ఇలా ఉంటాయండి నెత్తళ్ళు అంటే. చీ, పచ్చివి ఉండగా ఎండువి ఎందుకు తినాలి అనే డౌట్ చాలామందికి వస్తుంది. వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో నేను ఇప్పుడు చెప్తాను. చిన్న పసిపిల్లల తల్లులు ఉంటారు కదండి, డెలివరీ అయిన తర్వాత ఇవి తింటే పాలు లేని వాళ్ళకి పాలు ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో అలా నీళ్లు పోసి పక్కన ఉంచుకొని తల తోక పచ్చిమిరపకాయలు తొడిమలు తీస్తాం కదా, అలా తీసుకోవాలి. నేను చూపిస్తాను. చూడండి, తల అలానే. పచ్చిమిరపకాయ తొడిమి తీయటం అన్నా ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది చాలా ఈజీ. అలానే తీసి ఆ నీళ్ళల్లో వేసుకోండి. ఆ వేస్ట్ని ఒక చిన్న గిన్నెలో వేసేసుకోండి. అలా 1 బై 1 మొత్తాన్ని ఒలుసుకొని ఆ నీళ్ళల్లో వేసుకుంటే ఒక 1 అవర్ బాగా నానిపోతాయి. అప్పుడు నీట్గా క్లీన్గా వస్తాయన్నమాట అవి. కొన్ని ఉప్పు ఆ చేపల్లోనే వేసి ఎండబెట్టి అమ్ముతారు. ఇవి ఉప్పు లేకుండా ఉన్నవి. మనం ఎంత మోతాదులో తింటామో అంత వేసుకోవచ్చు ఉప్పు. చూడండి, అలా నీట్గా ఒలిసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి తల తోక అలా గిల్లాం కదా, ఇవి వేస్ట్గా పడేయకండి. మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో భూమిలో కొంచెం గుంత తీసేసి అందులో పోసి మట్టి కమ్మేయండి, చెట్లకి చాలా బలం వస్తుంది. చూడండి, 1 అవర్ అయిపోయింది కదా, బాగా నానిపోయాయి లోపలది మొత్తం. అలా పైన అలా చేత్తో అలా నలిమితే చాలు, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎండిన నెత్తళ్ళ కూరలోకి కావలసిన ఐటమ్స్, అలా ఒక 5 వంకాయలు తీసుకున్నాను, తాజా వంకాయలు మా చెట్టువేనండి. అలా సాల్ట్, పసుపు తీసుకున్నాను. టమోటాలు 2 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. వెల్లుల్లి రేకలు ఒక 5-6 అలా చితగ్గొట్టి పెట్టుకొని, ఎండు కారం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 3 స్పూన్లు. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇవి చాలండి ఆ కూర తయారు చేయడానికి. మెయిన్ ఈ కూర ఎందుకు తింటారు అంటే బ్రెయిన్ స్ట్రోక్స్, ఆలోచనలు, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మొత్తం ఈ కూర తింటే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చేపలకి ఒక సిల్వర్ది అలా ఉంటుందండి నా దగ్గర, చేపల కూర వండుకోవటానికే వాడతాను అది. అలా ఒక 50 గ్రాములు నూనెను వేశాను. అలా నూనె వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అందులో వేసేయాలి. ఆ నూనె చిందుతుందని కొంచెం తడి ఉంది కదా చేపలకి, అందుకని వెంటనే మూత పెట్టుకున్నామంటే స్టవ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అలా నూనెలో వేసిన తర్వాత మీడియంలో ఉంచుకొని అలా ఫ్రై చేసుకొని లైట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అలా వేయించినందువల్ల నీ సువాసన ఏమన్నా ఉంటే పోతుంది. ఆ చేపలు తీసాము కదా, ఇప్పుడు అదే నూనెలో ఒక రెమ్మ కరివేపాకు, చిత్తకు కొట్టుకొని పక్కన ఉంచుకున్న వెల్లుల్లి రేకలు వేసేసి కొంచెం దూరగా ఆ వెల్లుల్లి వేగే వరకు అలా వేయించుకోవాలి. అలా వెల్లుల్లి వేగిన వాసన వస్తూ ఉండగానే ఆ ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పసుపుని వేసుకోవాలి ముందుగా. నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చూడండి, మీడియంలో పెట్టి వేయించుకున్నాం కదా, ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు పచ్చిమిరపకాయ చిలుకలు, కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే టమాటా బాగా మగ్గిపోతుంది. మూత తీసి చూద్దాం. చూడండి, టమాటా ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని, 5 వంకాయలు కదా మనం తీసుకున్నాము, ఆ 5 వంకాయ ముక్కల్ని తాజాగా ఉన్నాయి కదండి వంకాయ ముక్కలు, కూర కూడా చాలా రుచిగా వస్తుంది. అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎండిన నెత్తళ్ళలోకి. అలా వంకాయ ముక్కలు వేసేసుకొని 1 స్పూన్ ఉప్పును తీసుకున్నాం కదా, ఆ ఉప్పుని వేసేసుకొని ఇప్పుడు ఆ నెత్తళ్ళు వేసేసుకోవాలి. వేయించి ఉంచుకున్నాం కాబట్టి ఏమి స్మెల్ రాదు. ఇప్పుడు ఆ 3 స్పూన్ల కారం కూడా వేసేసాం కదా, ఇప్పుడు కారం అవన్నీ వేసేసాం కదా,
గంటితోటి బాగా తిప్పేసుకుంటే ఆ చేపలకి మొత్తం పట్టేస్తుంది. మనం వేసిన కారం, ఉప్పు, వంకాయ ముక్కలకి, చేపలకి. పచ్చి చేపలు తినేవాళ్ళకి ఇదేం కొత్తగా ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. మెయిన్ బాలింతలు, బ్రెయిన్ స్ట్రోక్స్ అవి వస్తాయి అనుకునే వాళ్ళకి, తలకి ఏమైనా దెబ్బలు తగిలి అలా డిప్రెషన్లో అలా ఉండే వాళ్ళకి ఈ కూర మాత్రం చాలా రిజల్ట్ చూపిస్తుంది. కావాలంటే మీరు తిని చూడండి. మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి తేడా తెలుస్తుంది. ఇప్పుడు అలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వేసి ఇప్పుడు అవి మునిగేలాగా వాటర్ పోసేసుకోవాలి. అలా ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకొని అంతా కలుస్తుంది కదా, అలా అడుక్కి ముక్కలన్నీ అలా వెళ్ళిపోయి పైకి నీళ్లు అలా రావాలి. గంటితోటి అలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మగ్గిపోతాయి, ఒక 10 నిమిషాలు సరిపోతుంది. అలా మూత పెట్టాం కదా, 10 నిమిషాల తర్వాత చూద్దాము. 10 నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. నెత్తళ్ళు కూర ఏదో స్మెల్ వస్తుంది అలా ఇలా అనుకోకండి, అస్సలు స్మెల్ రాదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చింతాకు పొడి అండి. ఈ చేపలకల్లా చింతాకు పొడి అయితే బాలింతలకి పాలు కానీ అవి పడటానికి చింతాకు పొడి కూడా చాలా మంచిది. ఆ చేపల్లో మిక్స్ చేసి ఇలా వేసేసుకున్నాం అనుకోండి, సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి చింతాకు పొడి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం. ఉప్పు కొద్దిగా తక్కువైంది అందుకని ఇంకొంచెం వేసుకున్నాను, చూసుకొని వేసుకోండి మీరు కూడా ఉప్పు. ఇలా చింతాకు పొడిని అలా కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి చూడండి బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పడేసుకుంటే ఆ చింతాకు పొడి మొత్తం ఉడికిపోయి నీళ్ళన్నీ ఎగిరిపోయి చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కూర. ఆఖరిగా ఇప్పుడు తాజా కొత్తిమీరని అలా కట్ చేసేసుకొని ఆ కూరలో వేసేసి కలుపుకుంటే ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా ఎండిన ఎత్తళ్ళు వంకాయ కాంబినేషన్తో ఈ కూర చాలా బాగుంటుంది. ఏమీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా తినచ్చు. మామూలు కూరలాగే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను చూడండి ఎలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. బాగా ఆ బౌల్ నిండా వచ్చేసింది కదా వేడి వేడిగా కొత్తిమీరతో చూడండి గుమగుమలాడిపోతుంది. మామూలుగా పచ్చి చేపలు నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఈ కూర బాగుంటుందో బాగోదో మీకే తెలుస్తుంది. కొద్దిగా చింతాకు పొడి కూడా వేసి చేసుకోండి, కూర అదిరిపోతుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది హెల్త్కి మంచిది, కూర రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే అందరూ ఈ కూర తినేవాళ్ళు చూసేవాళ్ళు మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి.